ఓం శాంతి నమస్కారం మానస కార్యక్రమానికి సుస్వాగతం ప్రభావం ఒక మనిషి మనసు మీద ఎన్ని రకాల ప్రభావాలు ఉంటుంది ఎందుకు ఉంటుంది ప్రభావించబడడం ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్ ప్రభావం చేయడం ఇస్ ఎ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ కానీ ప్రభావాల గురించి మనం తెలుసుకోవడానికి ముందు రెండు పదాలని అర్థం చేసుకోవడం చాలా అవసరం ఒకటి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఇన్స్పిరేషన్ మన జీవితంలో అందరికీ అది చిన్నపిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇన్స్పిరేషన్స్ అవసరం ప్రేరణ ఇంకొక పదంలో మోటివేషన్ చాలా అవసరం ఆ ఇన్స్పిరేషన్ ఉంటే అది ఒక పుష్ ఇస్తుంది అన్నమాట మన జీవితానికి ప్రోగ్రెస్ వైపు ఇలా పుష్ ఇస్తుంది ఇన్స్పిరేషన్స్ మన ఎగ్జిస్టింగ్ లైఫ్కి ఒక అందమైన ఒక పాలిష్ ఇస్తుంది దాన్ని బాగా మంచిగా బ్రైట్గా చూపిస్తుంది ఆ బ్రైట్నెస్ కోసం ఆ ప్రేరణ అవసరం ఎంత అందంగా జనాలు ఉంటేనో కొద్దిగా ఇలా మేకప్ వేసుకుంటారు ఆల్రెడీ అంత అందంగా ఉన్నారు కదా ఆ మేకప్ ఉండే అందాన్ని కొంచెం బాగా చూపిస్తుంది సో ఈ ఇన్స్పిరేషన్ అనేది మన జీవితానికి ఒక మేకప్ అండి ఆ ప్రోత్సాహన అనేది ఒక కాన్స్టెంట్గా మన లోపల ఉండే ఉంటుంది కానీ మనసు మీద ఏ ప్రభావం పడితేనో అది మన మాటని మనం చేసేటువంటి ప్రతి కర్మ మీద దాని ప్రభావం పడుతుంది మైండ్ ఎఫెక్ట్ అయితే దాని ప్రభావం కర్మ మీద ఉంటుంది కానీ మనస్సు చాలా విషయాలకి ప్రభావంలో వచ్చేస్తుంది ఎందుకంటే బేసిక్లీ వీక్ మైండ్ ఒక వ్యక్తి మానసికంగా బలహీనంగా ఉంటే చిన్న విషయాలు కూడా ఆ మైండ్ని అఫెక్ట్ చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకునే విషయం ఏమంటే నెగటివ్ విషయాలు ఎక్కువగా మనసు మీద ప్రభావం పడుతుంది ప్రపంచంలో అలా అన్ని నెగటివ్ ఏం లేదు కలియుగం ఉంటాయో కొన్ని మంచి ఉన్నాయి కానీ నా డ్రైవ్ ఏంటి వాట్ ఈస్ ద డ్రైవ్ ఆఫ్ మై మైండ్ నా మనస్సు నెగటివ్ వైపు ఎందుకు వెళ్తుంది నెగటివ్నే ఎందుకు చూస్తుంది నెగటివ్నే ఎందుకు అబ్జర్వ్ చేస్తుంది నెగటివ్నే ఎందుకు అబ్జర్వ్ చేస్తుంది కొంతమంది నెగటివ్నే చూస్తుంటారు కొంతమంది నెగటివ్లో కూడా పాజిటివ్ వెతుకుతారు కొంతమంది గొడవలు చూస్తారు కొంతమంది సినిమాలు చూస్తారు కొంతమంది కార్లు చూస్తారు కొంతమంది ఫ్యాషన్ చూస్తారు ఇవన్నీ ఉంది ప్రపంచం అనేది ఒక పెద్ద ఒక మాల్ లాంటిది మాల్స్ ఉంటాయి కదా సిటీస్లో అంత పెద్ద పెద్ద మాల్స్ ఉంటుంది ఆ మాల్లో ఏ టు జెడ్ అన్నీ ఉంటుంది ఇప్పుడు ఎయిమ్లెస్గా ఆ మాల్లో వచ్చే వ్యక్తి లక్ష్యహీనంగా వస్తే ఏ లక్ష్యం అంటే ఇది కొనాలి అది తీసుకొనాలి కొనకుండా అలాగే తిరగడం చూసేదానికి వచ్చేవాళ్ళు అన్నీ చూస్తారు కానీ కొనేవాళ్ళు కొనే వస్తువుని మాత్రం చూస్తారు వెతుకుతారు వాళ్ళకి వేరే అంతా ఉంటుంది చూస్తారు కానీ దాని మీద బుద్ధి పోదు వాళ్ళకు ఏం కొనాలో దాన్ని మాత్రం వెతికి దాన్ని కొని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఏ దాంట్లో మైండ్ని అంత త్వరగా అలావ్ చేయరు ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఒక లక్ష్యం ఉంది నేను ఇది మాత్రమే చూడాలి ఇది మాత్రమే చేయాలి ఇది మాత్రమే ఆలోచించాలి సో అలా లక్ష్య పర్పస్ ఉండేవాళ్ళు
వాళ్ళమీద ఎక్కువ నెగటివ్ ప్రభావాలు పడవు. కొంతమంది వేరే వాళ్ళు వ్యవహార ప్రభావం చాలా ఎక్కువ మనసు మీద పడుతుంది. ఈ వ్యక్తి వ్యవహారం ఇలా ఎందుకుంది, ఇలా చేయరాదు కదా, ఇలా కదా చేయాలి అంటే చేసేవాళ్ళు వాళ్ళు నేను చూస్తున్నా. చేసే వ్యక్తి తన మైండ్, తన బుద్ధి, తన అవయవాల మూలకంగా చేస్తున్నాడు, తన కర్మ తను చేస్తున్నాడు, అది రైట్ ఆ రాంగా. చేసే వ్యక్తి తన మైండ్, తన బుద్ధి, తన అవయవాల మూలకంగా చేస్తున్నాడు, తన కర్మ తను చేస్తున్నాడు, అది రైట్ ఆ రాంగా. ఆ చేసే వ్యక్తి మైండ్ మీద అంత ప్రభావం ఉందో లేదో కానీ చూసే వ్యక్తి మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. అలాంటి వాళ్ళు మైండ్ ఎప్పుడు డిస్టర్బెన్స్లోనే ఉంటుంది. నంబర్ వన్, అలాంటి వాళ్ళ మైండ్ ఎప్పుడు క్వశ్చన్ మార్క్లో ఉంటుంది. ఎందుకు ఇలా, ఇదెందుకు ఇలా, వాళ్ళు ఎందుకు ఇలా, క్వశ్చన్. శ్రీమద్ భగవద్గీతలో ఒక అందమైన లైన్ ఉంది, హే అర్జున, పరమాత్మని ఒక ప్రేమని పొందేటువంటి వ్యక్తి ప్రశ్నరహితంగా ఉండాలి. ద కనెక్షన్ విత్ గాడ్, ఆ సంబంధము, ఒక మధురమైన అనుభూతిని పొందాలి అంటే మైండ్ ఫ్రీగా ఉండాలి. ఫ్రీ మీన్స్ ప్రశ్నరహితంగా, కన్ఫ్యూజన్స్ లేక ఒక స్థిర మనసు ఉంటేనే ఆ ఒక యోగం అనేది, మీన్స్ ఆ పరమాత్మతో అనుభవించేటువంటి ఒక అనుభూతిని అనుభవించగలుగుతాం. కానీ మనము పైన వైపు బుద్ధి పోక ఈ చుట్టూ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మనం ఇది చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం. మనలో మనము ఆత్మానుభూతి, మైండ్ని ఇన్వర్డ్ జర్నీ అంటారు. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికం అంటే అంతర్జగత్ యాత్ర. ఎలా బయట పెద్ద జగత్ ప్రపంచం ఉందో అలా ప్రతి మనిషి లోపల ఒక ప్రపంచం ఉందన్నమాట. ప్రతి నక్షత్రంలో ఒక 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 ప్రపంచం ఉంది. ప్రతి మనిషి ఆత్మ ఒక నక్షత్రము. ఈ నక్షత్రంలో ఒక పెద్ద ప్రపంచం ఉంది. సో అలా ప్రపంచంలో ఎన్ని జనాలు ఉన్నారు, ఎంతమంది మనుషులు ఉన్నారో, మనిషాత్మ లోపల ఒక పెద్ద ప్రపంచం ఉంది. మనం వేరే వాళ్ళ ప్రపంచంలో ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే వేరే వాళ్ళ ప్రపంచము మన మీద ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి. నేను నా ప్రపంచాన్ని, ఆ ప్రపంచాన్ని రూల్ చేసే నేను, ఒక నా మనసుని నేను స్ట్రాంగ్గా పెట్టుకోవట్లే. నా మనసు వైపు నాకు చాలా తక్కువ అటెన్షన్ ఉంది, ఎందుకంటే నా అటెన్షన్ వేరే వైపు ఉంది. మన అటెన్షన్ను ఏ వైపు పోతుందో మన హ్యూమన్ ఎనర్జీ అంతా ఆ వైపు ట్రావెల్ అవుతుంది. నేను ఇది చూస్తున్నా, నా కళ్ళు చూస్తుంది అని అనుకుంటున్నాం. కళ్ళు చూస్తుంది, మన మనసు, మన బుద్ధి, మన ఒక ఇంటర్నల్ ఎనర్జీ ఏముందో అదన్నీ ఆ వైపు ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. ఇప్పుడు మనం నెగిటివ్ వాచ్ చేస్తున్నామా, మన కళ్ళు చూస్తుంది, బుద్ధి, మనసు, మన ఎనర్జీ ఆ వైపు పోతుంది, ఆ దృశ్యం కానీ, ఆ వాటెవర్ నెగిటివ్, గొడవ కానీ, హింస కానీ, అవన్నీ నా మైండ్ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కొంతమంది హారర్ ఫిల్మ్స్ చూస్తారు చూడండి, కొన్నిసార్లు నిజంగానే లైవ్గానే ఒకరిని ఎవరైనా కొట్టడమో, ఒకరిని ఎవరైనా చంపడమో, యాక్సిడెంట్ కావడమో, ఇలా ఏదైనా చూస్తారు చూడండి. అది వాళ్ళ మైండ్ మీద ఎంత ఒక ప్రభావం పడుతుందంటే వాళ్ళు నిద్రపోలేరు, వాళ్ళు పడుకుంటే కూడా అలా ఉలికి లేస్తారు. ఇప్పుడు అది నా మీద ఏ ఆఘాతము కాలేదు, నాకు టచ్ే కాలేదు, నాకు ఎక్కడను తగలలేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎవరికో చేసింది, ఎక్కడో జరిగింది, నేను చూశాను. ఆ చూసిన ఒక సైట్ నా మైండ్ మీద లోపల అంత
అంత డీప్గా ఎందుకు ఇంప్రెషన్ పడింది ఒక ఒక సి ఇట్ మీన్స్ నా మైండ్ స్ట్రెంగ్త్ అనేది మనసు స్ట్రాంగ్గా ఇది చాలా ఫ్రెజైల్ సునీతమైన మనసు అంటారు దృఢమైన మనసు అంటారు కానీ మనసు సునీతంగా ఉండి దృఢంగా ఉండడం రెండు ఉండాలి కొబ్బరికాయ ఉంది చూడండి కొబ్బరికాయ కొబ్బరికాయ అన్ని కాయల కొబ్బరికాయ ఎందుకు అంత శుభంగా శుభకార్యాలకి కొబ్బరికాయ ఎందుకు వాడతారు ఏ అందులో ఏముంది యు సీ హ్యూమన్ లైఫ్లో ఎప్పుడు శుభం ఒక మనిషి శుభమే తన మనస ఆలోచనల కర్మమా మనిషి అనేది ఓ స్పీషియస్ అండి శుభం అలాంటి శుభమైన మనిషి ఎదురుపడితే ఈరోజు అయ్యయ్యో ఈ ఫలానా వచ్చాడు ఎదురుపడ్డాడు ఇటువైపు నుంచి పోండి ఆయన మగను చూస్తే నా పనులు అయ్యే పనులు కూడా కావు అనుకుంటారు లేవగానే వాళ్ళ మగను చూడకండి రోజంతా పాడైతుంది అని అంటారు మనిషి భగవంతుని సృష్టి ఒక శ్రేష్టమైన అద్భుతమైన ఒక క్రియేషన్ మనిషి ఆ మనిషి అనే పేరే శుభానికి ఒక నాంది అలాంటప్పుడు ఆ మనిషి అశుభంగా ఎందుకు మారుతాడు కొబ్బరికాయని శుభం అంటాము ఒక మనిషి జీవంత మనిషిని అశుభం అంటాము కొన్ని యానిమల్స్ని శుభం అంటాము కానీ మనిషిని అశుభం అంటాము ఇది ఏ లెక్కచారము కానీ ఏ మనిషి అశుభం కాదు అశుభం ఎందుకు అలా మారుతామంటే మనసు మీద వేరే ప్రభావాలని అలౌ చేస్తాం మనము గ్లాస్ ఉంది చూడండి గ్లాసు ఆ గ్లాస్ని చాలా జాగ్రత్తగా పెట్టాలి అందులో క్రిస్టల్స్ ఉంటాయి చాలా జాగ్రత్త అది వెల కూడా ఎక్కువ చాలా త్వరగా పగిలిపోతాయి ఇప్పుడు మీ ఐరన్ పీస్ కొనండి ఐరన్ పీస్కి 10 రూపాయలకి వచ్చేస్తుంది కానీ క్రిస్టల్ ఇంత 1000 రూపాయలు ఇదిని పడేస్తే కూడా ఈ ఐరన్ పీసు ఈయన పగలదు అసలు కానీ దానికి 10 రూపాయలు వాల్యూ క్రిస్టల్ ఇంత ఉంటుంది దానికి 1000 రూపాయలు అది అది కొంచెం టచ్ అయితే అది పగిలిపోతుంది ఈయన పగలదు అసలు కానీ దానికి 10 రూపాయలు వాల్యూ క్రిస్టల్ ఇంత ఉంటుంది దానికి 1000 రూపాయలు అది అది కొంచెం టచ్ అయితే అది పగిలిపోతుంది ఇప్పుడు నా మైండ్ ఎలా ఉంచాలి ఫుల్ అటెన్షన్ దానికి ఇవ్వాలి ఆ క్రిస్టల్కి కానీ ఐరన్ ఉంటుంది కానీ ఐరన్ లింక్ విషయం ఏమంటే అది ఫర్ అ లాంగ్ టైం చాలా టైం వరకు అది యూజే చేయకుండా ఉండేసరికి అందులో రస్ట్ అవుతుంది సో మైండ్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంటేనో దాన్ని యథార్థంగా ఉపయోగ చేయకుండా ఉండేసరికి మైండ్కి కూడా రస్ట్ పడుతుంది మరీ ఆ చిలంని తుడిచేసేదానికి ఇంకా ఏదైనా వేరే యూస్ చేయాలి మన దగ్గర ఒక గొప్ప వస్తువు ఉండేది పెద్దది కాదండి గొప్ప విషయం కాదు ఆ గొప్ప వస్తువుని కరెక్ట్గా యూస్ చేయడం గొప్ప విషయం దాని యూజేజ్ ఏంటి హౌ యు ఆర్ యూజింగ్ ఇట్ సో మనసు కూడా ఎంత స్ట్రాంగ్ ఉందంటే మనిషి అనుకో ఉంది అది కాలేదు అనేదానికి పాసిబుల్ లేదు ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ డిక్షనరీలో ఇంపాసిబుల్ అనేది వర్డ్ లేదు ఇంపాసిబుల్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ అండి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అండ్ ఐఆమ్ పాసిబుల్ దట్స్ ఇంపాసిబుల్ సో ఈ ప్రభావాల నుంచి మనము మైండ్ని సేఫ్గా ఉంచుకోవాలి అంటే ఇప్పుడు కరోనా అన్ని ఇన్ఫెక్షన్ అన్ని వైపులు ఉంది దాని నుంచి సేఫ్గా ఉండాలి అంటే కొన్ని ప్రికాషన్స్ మనకు చెప్తారు కదా మైండ్ ఇన్ఫెక్షన్ కాకుండా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మైండ్ని మనము సేఫ్గా ఉంచుకోవాలి అంటే కూడా కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి కదా ఆ ప్రికాషన్స్ మనము ఉంచుకుంటే ఆ ప్రభావాల నుంచి మనము తప్పుకుంటాం సో స్పిరిచువాలిటీ మెడిటేషన్ అనేది మైండ్ని స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట సో నేను ఆ ప్రికాషన్స్ని తీసుకోవాలి సో మనం మన మనసు మీద శ్రద్ధ కొంచెం పెట్టాలి
మెడిటేషన్ వల్ల మైండ్ స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. ఇలా ఎక్సర్సైజ్ చేస్తే బాడీ స్ట్రాంగ్ అవుతుంది. అదే ఇలా మైండ్ని మనం స్ట్రాంగ్ చేయాలి అంటే ఫస్ట్ అనవసరమైనటువంటి ఆలోచనల నుంచి మనం తప్పుకోవాలి. నాకు సంబంధం లేని విషయాల తలదూర్చకండి. ఆలోచనలు అనేది మనసుకి ఫుడ్డు. ఇప్పుడు నా శరీరానికి అనవసరమైన ఫుడ్ నేను తింటే అది డైజెస్ట్ కాదు. అదే ఇలా మనసు కూడా నాకే నా జీవిత ప్రోగ్రెస్కి అవసరం లేని విషయాల్లో తలదూర్చకండి. ఎప్పుడు నన్ను నేను ఒక ప్రశ్న అడుక్కోనాలి, ఇది నాకు అవసరమా? రెండోది, ఈ విషయము నాకు ఉపయోగపడుతుందా? నంబర్ త్రీ, ఈ విషయం గురించి నాకు కంప్లీట్గా తెలుసా? ఏదైనా అది కరెక్టా, అవసరమా, సత్యమా? ఈ సీన్ మాత్రం, ఈ దృశ్యం మాత్రం నేను చూస్తున్నాను, దాని మీద నేను జడ్జ్మెంట్ ఇస్తున్నాను, ఇలా కాదు, ఇది ఇది కాదు, అది అని కామెంట్ చేస్తున్నా. విన్నది, చూసినది, చదివినది కాక సత్యం ఇంకొకటి ఉంటుంది, ఆ సత్యం నాకు తెలుసా? సో నా జీవితానికి ఉపయోగపడకుండా ఉండే విషయాల గురించి నేను అస్సలు దాని వైపు నా ఒక శ్రద్ధ, నా ఒక అటెన్షన్ పోయే అవసరం లేదు, బికాజ్ ఇట్స్ నాట్ నెసెసరీ ఫర్ మీ. నేనేం చేయాలా అనేది మాత్రమే ఒక యోగి లక్ష్యం. పంచపాండవుల్లో అర్జునుడే శ్రేష్ఠుడు ఎందుకు? భగవంతుడు చెప్పిన ప్రతి శబ్దము శబ్ద సహితంగా అర్జునుడు అర్థం చేసుకొని దాని అర్జిత అంటే తను జీర్ణం చేసుకున్నాడు. ఎందుకు? తన గురి, తన లక్ష్యము అది మాత్రమే ఉండింది. భగవంతుడు నాకు చెప్తున్నాడు, నేను వింటున్నాను, వేరేది నాకు ఇదన్నీ అబ్సెంట్ ఫర్ ఇన్ మై లైఫ్. ఇది ఉంది కానీ దానికి నాకు సంబంధం లేదు. దిస్ ఇస్ కాల్డ్ ఇస్ డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే అంత వదులుకొని పరిగెత్తిపోవడం కాదు, అన్నీ ఉన్నాయి, నా వరకు నేనేం చేయాలి దాన్ని సక్రమంగా చేయండి, అదే పెద్ద పని. మనం అది మాత్రం చేయక మిగతా అన్ని దాంట్లో మనం అటెన్షన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళు కరెక్ట్గా చేయలేదు కదా. ఇందువల్ల మైండ్ చాలా వీక్ అవుతుంది. ఇందువల్ల నా మైండ్ ఒక స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ కాల్డ్ అస్ వీక్ అండ్ లీక్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ వీక్ అంటే బలహీనంగా ఉంది. ఇంతో కొంత ఉండేటువంటి ఒక శక్తిని ఇలా లీక్ అంటే కారిపోతుంది, లీక్ అవుతా ఉంది. ఇప్పుడు నా వీక్ మైండ్ అనేదానికి ఒక చిన్న విషయం ఏమంటే, ఐ రియాక్ట్, అన్నిటికీ నేను రియాక్ట్ చేస్తా. ఒక స్టేబుల్ మైండ్, ఒక దృఢ మనసు రియాక్ట్ చేయడు. ఒక అనుభవి, ఒక పెద్ద మనిషి రియాక్ట్ కాదు. మీ మైండ్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారని నమ్ముతూ ఈ విషయం గురించి ఇంకా కొన్ని కొత్త ఆలోచనలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.